సారే కావాలి కారే రావాలి అంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్ర అభినందించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సారే కావాలి కారే రావాలి అంటూ మెడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లింగాపూర్ తాండాకు చెందిన దివ్యాంగుడు మహేష్ కేసేసర్ గారికి మద్దతుగా మోటార్ సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టాడు. అందులో భాగంగా వేలుపూర్ కు చేరుకున్న మహేష్ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి మద్దతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు మహేష్ తన వంతుగా చేస్తున్న యాత్ర గురించి తెలుసుకున్న మంత్రి ఆయన్ను అభినందించారు. కేసీఆర్ ది మానవీయ పాలన అని దేశంలోనే ఎక్కలేని విధంగా దివ్యాంగులకు 4,010 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తూ వారి జీవితానికి భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు. కేసీఆర్ చేసిన మంచిని ఆయన పాలనలో ప్రగతిని సోదరుడు మహేష్ కరపత్రాలు పంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కి మద్దతు కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. రెండు సార్లు ఆశీర్వదించి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో మొదటిసారి గెలిచినప్పుడు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, రెండోసారి గెలిచినప్పుడు ఆర్ఎండ్బి మంత్రిగా వారిని నన్ను చేసినారు. ముఖ్యమంత్రి గారి దయ, కేటీఆర్ గారి సహకారం, కవితమ్మ గారి సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి విషయంలో భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేసిన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో రైతుల కోసం ఏదైతే కప్పలవాగు పెద్దవాగు మీద 22 చెక్ డ్యాంలు ఏదైతే చేపట్టడం జరిగిందో అది నా జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఘట్టం. అట్లనే ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం ద్వారా 300 కిలోమీటర్ల కింద నుంచి కాళేశ్వర నీళ్ళని వరద కాల ద్వారా ఎదురెక్కించి పోచంపాడు ప్రాజెక్టులో నింపి, ఆ పోచంపాడు ప్రాజెక్టు నీళ్ళ ద్వారా ఆధారపడినటువంటి మా బాల్కొండ నియోజకవర్గంలోని, అట్లాగే ఆర్మూర్ నియోజకవర్గంలోని గుత్ప అలీసాగర్ లిఫ్టులు కావచ్చు, చౌట్పల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ కావచ్చు, అట్లనే లక్ష్మీ కెనాల్ కావచ్చు, ఇట్లా దీని మీద ఆధారపడ్డ మొత్తం రైతాంగానికి నీళ్లకు కొదవ లేకుండా చేయడం కూడా నాకు చాలా తృప్తినిచ్చినటువంటి కార్యక్రమం. అట్లనే ప్యాకేజ్ 21 ద్వారా ఎక్కడైతే పోచంపాడు ప్రాజెక్టు ఆయకట్టుకు దూరంగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఆ ప్రాంతాన్ని పోచంపాడు ప్రాజెక్టు దిగువనున్న బినోలా దగ్గర నుంచి నీళ్లు తీసుకువచ్చి మెంట్రాస్పల్లి దగ్గర పంప్ హౌజ్ నిర్మించి అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా వేల్పూరు, మోర్తాడు, కమ్మరిపల్లి, భీమ్గల్ మండలాల్లోని 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా, అది కూడా పూర్తి చేసుకొని ఆ నీళ్ళని కప్పలవాగులో పోసినప్పుడు, ఆ కాళేశ్వరం నీళ్ళని కప్పలవాగులో పోసినప్పుడు నాకు కలిగినంత ఆనందం. ఇట్లా శాశ్వతమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దయ వల్ల చేపట్టడం జరిగింది. అట్లనే ఆర్ఎండ్బి మంత్రిగా నాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి చాలా రోడ్లు, బ్రిడ్జ్లు కావచ్చు, సెంటర్ లైటింగ్లు కావచ్చు, ఇట్లా అన్ని దగ్గరలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది. అట్లనే విద్యుత్ రంగంలో 16 సబ్స్టేషన్లు కొత్త ఏర్పాటు చేసుకోవడం కూడా, అది కూడా ఒక ఘట్టం. నాకు 16 కొత్త సబ్స్టేషన్లు, 45 పవర్ ట్రాన్స్ఫార్మర్లు 3 MVA నుంచి 5 MVA మార్చుకోవడం, అది కూడా ఒక గొప్ప అనుభూతి నాకు మిగిల్చింది. అట్లనే ముఖ్యమంత్రి గారి దయ వల్ల దాదాపు 100 కోట్ల రూపాయలు నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు ఇచ్చుకోవడం జరిగింది, గుడులకు ఇచ్చుకోవడం జరిగింది, మసీదులకు ఇచ్చుకోవడం జరిగింది, చర్చిలకు ఇచ్చుకోవడం జరిగింది. అట్లనే గిరిజనులకు సంబంధించి ప్రతి తాండాలో ఒక తీజు భవనం లేదు సేవాలాల్ భవనం నిర్మించుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గిరిజనులకు 5,300 ఎకరాల పోడు భూముల్ని వాళ్ళకు పట్టాలుగా చేపించి ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు ఇవ్వాలి, అన్ని వర్గాలకు అభివృద్ధి. ముఖ్యమంత్రి గారి దయ వల్ల 62,000 మంది పేదవారికి పెన్షన్లు ఇచ్చుకోవడం జరుగుతున్నది నియోజకవర్గంలో. 12,000 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లనే 12,000 మందికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయల చెక్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకుని వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. నాకు సంపూర్ణ తృప్తి ఉన్నది. ఒక ప్రజాప్రతినిధిగా
ఎన్ని చేయవలసిన అవసరం ఉండెనో అన్ని చేసినా అని చెప్పి నాకు తృప్తి ఉన్నది నాకు ఇంకా పూర్తి నమ్మకం ఉన్నది బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారనే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది దీనికి అంతటికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సహకరించినటువంటి కేటీఆర్ గారికి కవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్ జిల్లా సాలూర వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణలు తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును వారు గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా 4 చోట్ల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సాలూర కందకుర్తి కండుగాం పొతంగల్ వద్ద ఉమ్మడి చెక్ పోస్టులు మరో 6 ప్రాంతాల్లో అంతర్ జిల్లా చెక్ పోస్టులు నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా నగదును వెంటబెట్టుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తే సరైన ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. ఆధారాలు లేనట్లయితే వెంటనే నగదు జప్తు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి సేకరణ పంపిణీ కోసం ఎంపిక చేసిన బోధన్లోని విజయ్ మేరీ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. పాఠశాలలోని గదులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రిసీవింగ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఇలాంటి పొరపాట్లకు తప్పిదాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ దొరికితే వెళ్ళరు అంటారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటే అర్హాలు అందరికీ అందరూ వితౌట్ నెంబర్ ప్లేట్ కొండలవాడు కండుగా ఒకేమో కొండలవాడు దీనికి బిల్లులు ఇస్తారు పావు గంట పడుతుంది మళ్ళీ రోడ్ బాగాలేదు అందరికీ నమస్కారం. మనకి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ మనకి అనౌన్స్ అయ్యాయి. సో ఆ నేపథ్యంలో మనకి ఎంసీసీ కోడ్ కూడా ఇప్పుడు అమల్లో ఉంది. సో మనము ముందుగానే సిపి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఫారెస్టు, రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్టు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేటెడ్గా మనము ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. మన డిస్ట్రిక్ట్లో 4 చెక్ పోస్టులు అనేది మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 4 చెక్ పోస్టుల్లో కూడా ఇప్పుడు మనకి వచ్చే అన్ని వెహికల్స్ని కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మనకి అన్నోన్ అంటే మనకి క్యాష్ ఏదైతే క్యారీ చేస్తున్నారో దానికి సరైన డాక్యుమెంట్స్ కానీ అవి చూపించకపోతే వాటిని కూడా మనకి సీజర్స్ అనేది చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవి కూడా ఆర్ఓ ఆధ్వర్యంలో మనకి విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఇప్పుడు అన్ని కాన్స్టిట్యూన్సీస్లో కూడా మనము చెక్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి వితిన్ డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి వస్తున్న వెహికల్స్ అది అన్నీ కూడా మనము వెరిఫై చేస్తూ ఉన్నాము. సో ఈ కోడ్ అనేది ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని మనము ఇక్కడ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కోఆర్డినేషన్తో మన జిల్లాలో ఎంసీసీ అనేది మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో దీనికి అందరు కూడా సహకరించాలి. ముఖ్యంగా మనకి ఎవరైతే మనీ క్యారీ చేస్తున్నారో అంటే నాట్ ఓన్లీ అంటే కామన్ పబ్లిక్ వీళ్ళు కూడా కొంత అమౌంట్స్ అవసరాల గురించి క్యారీ చేస్తుంటారు కాబట్టి సో క్యారీ చేసినప్పుడు దానికి డాక్యుమెంట్స్ అంటే ఆ సోర్స్ అది తెలుసుకునే విధంగా ఆ డాక్యుమెంట్స్ అవి చూపిస్తే వాటిని మనము రిలీజ్ చేయడం అవుతుంది. సో వాటికి ఎటువంటి సీజర్స్ ఉండవు కాబట్టి
సో పబ్లిక్ ఏదైతే వాళ్ళ అవసరాల గురించి మనీ అనేది క్యారీ చేస్తున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేస్తే మనము ఫ్లయింగ్ స్క్వాడ్స్ అవ్వచ్చు పోలీస్ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా చెక్ చేసినప్పుడు చూపిస్తే దాన్ని ఆన్ స్పాట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ చెకింగ్స్లో కూడా ఎక్కడ కూడా కామన్ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇది ఏదైతే మనకి ఎంసీసీ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ వరకు కూడా ఇది మనకి అమల్లో ఉంటుంది కాబట్టి అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టులు 4 పెట్టడం జరిగింది ఇప్పుడు సాలూరా దగ్గర ఉన్నాం మనం ఆ పక్కన బిలోలి అట్లాగే కందకుర్తి ఆ పక్కన ధర్మాబాద్ నాందేడ్లో ఇక పక్కన కందగాం ఆ పక్కన కండ్లవాడి ఇక్కడ కొత్తంగల్ అక్కడ దగ్గర ఈ 4 ఏదైతే ఇంటర్స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఫారెస్ట్ ఎక్సైజ్ అన్నీ కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఒకటి క్యాష్ ఇన్ఫ్లో అట్లాగే అనాథరైజ్డ్ క్యాష్ అట్లాగే లిక్కర్ మన దేశీ దారు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుందనేది ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కేసులు పెట్టడం జరిగింది దానిపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డ్రగ్స్ కూడా విశాఖ కొరాపుట్టు అండ్ మల్కాన్గిరి ఏరియాలో నుంచి భారీ మొత్తంలో వేరే చోటని డంప్ చేసి నాందేడ్ ఏరియాలో డంప్ చేసి మళ్ళీ ఇటు చిన్న చిన్న రిటైల్గా పంపిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద కూడా రీసెంట్గా ఎక్సైజ్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది సో క్యాష్ ఫ్లో ఇల్లీగల్ క్యాష్ అట్లాగే లిక్కర్ గాంజా అండ్ ప్రీబీస్ వాటర్ను ప్రభావితం చేసి ఇటువంటి కార్యక్రమాలని కార్యకలాపాలను కట్టడి చేయడం కోసం ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఎలక్షన్ ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ యొక్క చెక్ పోస్టులు కంటిన్యూ అవుతాయి అదేవిధంగా ఎవరు కూడా ఇల్లీగల్ ఓటర్స్ కానీ ఏమన్నా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే కార్యకలాపాలను ప్రేరేపించే ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళపై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల ఆర్మూరు పట్టణ కిసాన్ ఖేత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నియామకమైన బొగుడమీది బాలకిషన్ ను జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాతీ లయన్ నివేదన్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు ఆర్మూర్ పట్టణంలోని మా ఆత్మీయ మిత్రుడైనటువంటి బోడమిది బాలకిషన్ గారు ఆర్మూర్ కాంగ్రెస్ కిసాన్ ఖేత్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో వారికి ఈరోజు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిండు మనసుతో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈయన మా బాల్యమిత్రుడు కాబట్టి ఇట్టి సన్మానాన్ని మిత్ర బృందం ద్వారా చేయడం జరిగింది. రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో మరిన్ని గొప్ప పదవులు ఆశించి ఆర్మూర్ పట్టణ ప్రజల అభివృద్ధికి మరి వారి యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారిని హృదయపూర్వకంగా కోరుతూ వారికి మరోసారి నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని నలంద హైస్కూల్ విద్యార్థులు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డే నిర్వహించారు.
ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు కూరగాయలకు పళ్ళకు సంబంధించిన విషయాలు తెలియడంతో పాటు వాటిని తినడం వల్ల మన శరీరానికి ఏ పోషకాలు అందుతాయి, వాటి యొక్క ఉపయోగం, వాటి పేర్లు, రంగులు, రుచులు, బరువులతో పాటు ఈ పండ్లు కూరగాయల యొక్క ధరల విషయంలో కూడా వారికి ఈ వయసు నుండే అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నలంద పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో పాటు FA2 పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రీ స్కూల్ ఉపాధ్యాయులు అరుంధతి, శ్రావణి, ఫాతిమా, ఆర్షియా, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో BLO సూపర్వైజర్లు సెక్టర్ అధికారులకు ఎన్నికల విధులపై ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RDO వినోద్ కుమార్ పాల్గొని వారికి పలు విషయాలపై అవగాహన కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు, 40% పైన గల దివ్యాంగులకు ఎన్నికల కమిషన్ కల్పించిన పోస్టర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ శ్రీకాంత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర కూర్చోవాలని చెప్పాము, అలా కూర్చుంటే కంఫర్ట్గా ఉండేదనుకున్నాము. ఓకే, సెక్టర్ 4 అందరు వచ్చారు, ఎవరు కాని వాళ్ళు సెక్టర్ 2లో 63 తీసినామని చెబుతున్నాము. 63, 64, 65 నుంచి 80 వరకు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? 63 పిఎస్, 64, 65, 67, 70. ఆరుమూరు పట్టణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ చేతుల మీదుగా నూతన బజాజ్ పల్సర్ N150 మోడల్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించారు. ఆరుమూరు పట్టణంలోని సాయి కిరణ్ బజాజ్ షోరూమ్ లో కొత్త బజాజ్ పల్సర్ N150 వాహనాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. బజాజ్ కంపెనీ నుండి విడుదలైన ఈ బైక్ కు భారతదేశం మార్కెట్ లో మంచి ఆదరణ ఉందని, కొత్త పల్సర్ N150 మోడల్ స్పోర్ట్స్ రంగంలో ఉండాలని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో చిన్న రవి, BRS నాయకులు మలియల నరసారెడ్డి, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు మున్సిపల్ పార్టీ మాడుపల్లికి చెందిన కీర్తి శేషులు, మలియల రుక్మాబాయి ద్వాదశ దినకర్మ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PUC చైర్మన్ ఆరుమూరు MLA, BRS పార్టీ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన గారి జీవనరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA జీవనరెడ్డి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, ఆరుమూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాస్, ఆది హాస్పిటల్ ప్రముఖ సీనియర్ నాయకులు LMB రాజేశ్వర్, మిట్టపల్లి గంగారెడ్డి, కాపేలు చిన్న ముత్తన్న, సంతోష్ తో పాటు ప్రజాప్రతినిధులు, స్థానికులు, BRS నాయకులు, పట్టణ కౌన్సిలర్లు తదితరులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.